షలోం. 27వ కీర్తన మొదటి వచనము. Psalm 27:1. యెహోవా నాకు వెలుగును, రక్షణ అయి ఉన్నాడు, నేను ఎవరికి భయపడదును? ద లార్డ్ ఈజ్ మై లైట్ అండ్ మై సాల్వేషన్, హూమ్ షల్ ఐ ఫియర్? సముద్ర తీర ప్రాంతాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. అస్తవ్యస్తంగా ఉన్న తీర ప్రాంతాలు, హోరుగాలులు, ఎగిసిపడుతున్న తరంగాలు, వీటన్నింటి మధ్యలో లైట్ హౌస్ ఏర్పాటు చేయబడి ఉంటుంది. దీస్ పర్చ్డ్ ఎట్ స్ట్రాటజిక్ అండ్ వెల్ ఫోర్టిఫైడ్ అలాంగ్ ద కోస్ట్ లైన్, సముద్ర ప్రయాణం చేస్తున్న వారికి దిశానిర్దేశం చేస్తాయి ఈ లైట్ హౌస్. మన జీవితాల్లో కూడా ఇలాంటి చీకటి అగాధాలు, అల్లకల్లోలం కమ్మినప్పుడు దేవాది దేవుడు మన పరమ తండ్రి వెలుగుగా ఉండి మన మార్గాలను సరిచేసి నడిపిస్తారు. జీసస్ ఈజ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అండ్ ఇట్ ఈస్ ద బీకన్ ఆఫ్ డైరెక్షన్ అండ్ హోప్ ఫర్ అస్. ఇస్రాయేలీలను నడిపించిన దేవుడు సర్వశక్తివంతుడు, సర్వ సృష్టికర్త, సైన్యములకు అధిపతియగు దేవుడు మనకు వెలుగు, రక్షణ అయి ఉండగా ఇక దిగులేందుకు ప్రియ దైవజనమా, మన జీవితాలను శాశ్వతుడైన తండ్రికి అప్పగించి ఇక భయపడకూడదని దృఢమైన నిర్ణయముతో ముందుకు సాగుదాం. వి ప్లేస్ అవర్ ట్రస్ట్ ఇన్ హిమ్, ఆమెన్. కృపా కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు దేవా. చీకటి నిండిన బ్రతుకుల్లో ఆశాకిరణమై, బలహీనులుగా ఉన్నప్పుడు మాకు బలమై, అన్నిటికీ మించి నిర్లక్ష్యంగా ఉన్న జీవితాలకు రక్షణ, నిరీక్షణ అయి నిలిచినందుకు యేసుక్రీస్తు వారి ఘనశ్రేష్ఠ నామంలో కృతజ్ఞతలు సమర్పిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమెన్.